సంఘంలోని ఇతర ప్రజల దగ్గర మన సాక్ష్యం పోతుందేమోనని మనం జాగ్రత్తగా ఉంటుంటాం బట్ ఇట్స్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ టు గార్డ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ యువర్ చిల్డ్రన్ కానీ నీ పిల్లల దగ్గర ఆ విధంగా ఉండటం ఎంతో కష్టం బికాస్ దే సీ యు 24 అవర్స్ ఎందుకంటే వాళ్ళని 24 గంటలు చూస్తూనే ఉంటారు అండ్ దే నో ఎవ్రీథింగ్ వాళ్ళకన్నీ తెలుసు దోస్ హూ లివ్ ఇన్ యువర్ హోమ్ నో ఎవ్రీథింగ్ అబౌట్ యువర్ రిలేషన్‌షిప్ హస్బెండ్ అండ్ వైఫ్

1 Timothy 3 an overseer verse 2 must be above reproach husband of one wife is the first thing mentioned is his relationship with his wife and then it says in verse 4 he must be one who manages his own household well keeping his children under control with all dignity

ఐ బి ఓన్లీ వన్ నేను వ్యక్తిగతంగా నమ్మేది ఏంటంటే దానికి గల ఒకే కారణం దట్ ప్రాక్టీస్ హోమ్ ప్రీచ్ ఇన్ ది చర్చ్ వారు సంఘంలో ఏదైతే బోధిస్తున్నారో దాన్ని ఇంటిలో కెన్ థింగ్స్ ఇన్ చర్చ్ వాళ్ళు సంఘంలో అద్భుతమైన విషయాలను బోధిస్తుంటారు కానీ ఇంట్లో తమ పిల్లల వారిని చూసినప్పుడు అది వేషధారణగా వారికి కనపడుతుంది ఏదైతే వాళ్ళు బోధిస్తున్నారో దాని ప్రకారం అమ్మా నాన్నలు ఇంట్లో జీవించట్లేదని వాళ్ళకి అర్థం అవుతుంది అందువలన పిల్లలు దారి తొలగిపోతూ ఉంటారు వాళ్ళు మాట్లాడే మాటల కంటే ఆ తల్లిదండ్రులు జీవించే జీవితమే ఎక్కువ శబ్దం వాళ్ళకు వస్తుంది

ఇట్ డోసెంట్ గివ్ అస్ కండిషన్స్ విచ్ వి హావ్ నో కంట్రోల్ ఓవర్ మన అధీనంలో లేని విషయాలను షరతులుగా పెట్టట్లేదు సో వెన్ ఇట్స్ ís ఎల్డర్ మస్ట్ హావ్ చిల్డ్రన్ హూ ఆర్ బిలీవర్స్ ఒక సంఘ పెద్ద యొక్క పిల్లలు విశ్వాసులుగా ఉండాలి అని ఇక్కడ చెప్పబడినప్పుడు దట్ మీన్స్ ఇట్ సంథింగ్ విచ్ ఎ మ్యాన్ హాస్ కంట్రోల్ ఓవర్ దాని అర్థం ఏంటంటే ఈ విషయం ఒక వ్యక్తి యొక్క అధీనంలో ఉంటుంది నౌ ద రీజన్ ఐ సే దట్ ís ఈవెన్ ఇఫ్ యు హవ్ నెవర్ బికమ్ ఎన్ ఎల్డర్ ఇన్ యువర్ లైఫ్

లేక మా తల్లిదండ్రుల ప్రభావం వారి మీద ఉందనుకొడుకు గ్రాండ్ ఫాదర్స్ హౌస్ కిర్లరస్టరే వాళ్ళు అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు తప్పు ద్రవాలు నడిపించారు వాళ్ళను ఈస్ ఆర్ ఆల్ స్లీ ఎక్స్క్యూజెస్ ఇవన్నీ కూడా కుంటి సాకులు ఆర్ చిల్డ్రన్ ఆర్ డిఫరెంట్ లేక మా పిల్లలు కొంచెం వేరుగా ఉన్నారు ఈజ్ ఆర్ ఆల్ ఎక్స్క్యూజెస్ టు జస్టిఫై ఆర్ట్ సెల్స్ మనల్ని మనం సమర్థించుకోవటానికి ఈ సాకులు అన్నీ చెప్తూ ఉంటాం

చిన్నవాడు పెద్దవాడు అవుతున్న సమయం అది అండ్ దే మేక్ ద మిస్టేక్ ఇన్ ఆఫ్ థింకింగ్ వాళ్ళు ఏదో అదివాళ్ళు అనుకొని కౌమార దశలో తప్పులు చేస్తూ ఉంటారు అండ్ ద ద పేరెంట్స్ మేక్ మిస్టేక్ ఇన్ థింకింగ్ దశ లోక్స్టిల్ బేబీస్ తల్లిదండ్రులేమో కౌమార దశలో ఉన్న పిల్లల్ని చిన్న పిల్లలు అనుకొని తప్పులు చేస్తూ ఉంటారు సో అండ్ సమ్ టైమ్స్ అప్ డౌన్

You know, Pharaoh's daughter picked up up that baby from the 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 and and gave it to 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 mother saying, train him him when he's old enough, bring him to our house, to the palace. మనకు కుమార్తె అక్కడ నుండి మోషే యొక్క తల్లికి ఇచ్చి ఈ నా కోసం పెంచి పెద్దవాడైన తర్వాత రాజభవనం పంపించమని చెప్తుంది ఐ హౌ నాకు తెలియదు మోషే ఎంత కాలం తన తల్లి దగ్గర ఉన్నాడో ఇంట్లో

how many of us believe that we can put values into our children's hearts and heads before they are 7 years old పిల్లలకు ఏడు సంవత్సరాలు రాకముందే వారి యొక్క హృదయముల్లో వారి యొక్క మనసుల్లో మనము ఆ విలువలను నాటవచ్చని ఎంతమందిమి నమ్ముతనాము got to start soon as they begin to understand which is even before they are one year old వాళ్ళు అర్థం చేసుకునే సమయం వచ్చే దానికంటే ముందే మనము ప్రారంభించాలి ఒక సంవత్సరానికంటే ముందే it says about moses in hebrews and chapter 11

హెబ్రీయులు 11 ఇట్ సెజ్ ద ఫేత్ ఆఫ్ మోసెస్ పేరెంట్స్ ఇస్ మెన్షన్ హియర్ ఇన్ వర్స్ 23 పత్రిక 11వ అధ్యాయం ఇరవై 23వ వచనంలో మోషే యొక్క తల్లిదండ్రుల విశ్వాసం గురించి రాయబడింది బై ఫేత్ మోసెస్ పేరెంట్స్ హిడ్ హి ఫర్ 3 మంత్స్ మోషే యొక్క తల్లిదండ్రుల విశ్వాసమును బట్టి అతన్ని మూడు నెలలు దాచారు దే ఆర్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ ద కింగ్స్ ఎడిక్ట్ వాళ్ళు రాజు కూడా భయపడకుండా ఆ విధంగా దాచిపెట్టారు కింగ్ ఇట్ సెడ్ ఆల్ ద బిట్ల్ బేబీ బాయ్స్ షుడ్ బి కిల్డ్ దే ఆర్ నాట్ అఫ్రేడ్

అందరూ కూడా ఫరో కుమార్తె యొక్క కుమారుడు అని అనుకుంటున్నారు ఒకవేళ ఆయన మౌనంగా ఉన్నట్లయితే తర్వాత ఫరో అయ్యేవాడే ఫెరో మీన్స్ ద మోస్ట్ పవర్ఫుల్ రూలర్ ఇన్ ద హోల్ వరల్డ్ అట్ దట్ టైం ఫరో అంటే ఆ రోజుల్లో ప్రపంచంలోనే అత్యధికమైన శక్తి కలిగిన రాజు బికాజ్ ఈజిప్ట్ వాస్ ద ఓన్లీ సూపర్ పవర్ ఎందుకంటే ఆ రోజుల్లో ఐగుప్తు దేశమే అత్యంత శక్తివంతమైన ప్రభావం గల దేశము అండ్ హీ కుడ్ హావ్ బీన్ ద హెడ్ ఆఫ్ ద వరల్డ్స్ గ్రేటెస్ట్ నేషన్

రెండవదిగా ఇరవై ఐదవ వచనము అల్పకాల పాప భోగములను ఆయన తిరస్కరించాడు హీ లివ్డ్ ఇన్ ప్యాలెస్ విచ్ వాస్ ద మోస్ట్ వికెడ్ కరప్ట్ ఇమ్మోరల్ ప్లేస్ ఇన్ ద హోల్ వరల్డ్ ఆయన రాజభవనంలో జీవించాడు ఆ రాజభవనం ఈ లోకం అంతట్లో కూడా ఎంతో దౌర్భాగ్యమైన దుష్టమైన నీతి లేని ప్రదేశము అండ్ హీ సా వాట్ ఆల్ వాస్ హ్యాపెనింగ్ ఏం జరుగుతుందో ఆయన చూశాడు లార్డ్ ఆఫ్ ప్లెజర్ ఇన్ సిన్ పాపంలో ఎంతో సంతోషం ఉందని చూశాడు హీ వాస్ ఎ యంగ్ మ్యాన్ యాజ్ హీ గ్రూ అప్ ఒక యవనస్తుడిగానే అక్కడ ఎదిగాడు

So the three things that Moses rejected when he grew up. One, the honor of this world, the pleasure of this world and the wealth of this world saying, I don't want it. మోషే పెద్దవాడైన తర్వాత మూడు విషయాలను తృణీకరించాడు మొట్టమొదటి లోకమిచ్చు ఘనతను రెండవది లోకమిచ్చు సంతోషమును మూడవది ఈ లోకమిచ్చు ధనమును నౌ హియర్ వాస్ అ మ్యాన్ హూ హాడ్ ది ఆపర్చునిటీ టు గెట్ ఇట్ వాట్ అన్నిటిని పొందడానికి అవకాశం ఉన్న వ్యక్తి ఏనా మోస్ట్ ఆఫ్ us డోంట్ హావ్ ది ఆపర్చునిటీ టు గెట్ ఆల్ దీస్ 3 మనలో అనేక మందికి ఈ మూడింటిని పొందే అవకాశం లేదు

ఆ రోజుల్లో ఐగుప్తులో ఈ పని ఎంతో దారుణంగా ఉండేది ఉదయం ఆరు గంటలకు వెళ్ళి ఎప్పుడో రాత్రి వచ్చేవాళ్ళు అండ్ ప్రాబ్లీ సా వెరీ లిటిల్ ఆఫ్ మోసెస్ మోషే మోషేని చాలా తక్కువ సమయం చూసి ఉంటాడు దే ద మదర్ హాడ్ దిస్ లిటిల్ బాయ్ అట్ హోమ్ ఇంట్లో ఆ తల్లి చిన్న బిడ్డను కలిగి ఉంది షీ న్యూ ఐ హావ్ గాట్ హిమ్ ఓన్లీ ఫర్ 7 ఇయర్స్ ఆమెకు తెలుసు నాతో ఈ బిడ్డ 7 సంవత్సరాలే ఉంటాడని షీ డ్రిల్డ్ ఇంటూ హిస్ హెడ్ రిమెంబర్ యు ఆర్ ఇన్ ఇజ్రాయెల్ నువ్వు ఇస్రాయేలుడు అని జ్ఞాపకం ఉంచుకోమని ఆమె పదే పదే చెప్తూ వచ్చింది We are descended from Abraham who contacted God. దేవునితో నేరుగా సంబంధం కలిగిన ఉన్న అబ్రహాము నుండి మనం వచ్చాం అని చెప్పింది. We are the chosen people of God. మనం దేవుని చేత ఎన్నుకోబడిన ప్రజలము. Don't ever forget that. ఎప్పటికీ ఆ విషయాన్ని మర్చిపోవద్దు. Drilled it drilled it into a head for 7 years he never forgot it even when he lived there. 7 సంవత్సరాలు ఆమె పదే 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 ఆయనలోనికి మాటలు ఎక్కించింది కాబట్టి తర్వాత అతడు అక్కడి నుంచి వెళ్ళిపోయినా కూడా విషయాలు మర్చిపోలేదు సో ఈ స్టూడ్ అప్ నాట్ అన్ ఇజిప్షియన్ ఐఎమ్ నాట్ సన్ ఆఫ్ ఫేవర్స్ డాడర్ కాబట్టి ఆయన నిలబడే విధంగా చెప్పగలిగాడు నేను ఐగుప్తుడిని కాదు నేను ఫరో కుమార్తె యొక్క కుమారుడిని కాదు అండ్ డ్రిల్డ్ ఇన్ టు హిస్ హెడ్ అనదర్ థింగ్ ఆమె మరొక విషయాన్ని తనకు బాగా ఎక్కించింది డోంట్ డిస్పైజ్ ద ఫ్యాక్ట్ దట్ వి ఆర్ పూర్ మనం పేదవాళ్ళం అనే సత్యాన్ని తృణీకరించవద్దు వి ఆర్ లివింగ్ ఇన్ ఎ హట్ మనం ఒక గుడిసెలో జీవిస్తూ ఉన్నాం ఫర్ స్లేవ్స్ బట్ వెల్త్ ఇజ్ నాట్ ఎవ్రీథింగ్ వి గోట్ గాడ్ మనము బానిసలుగా ఉన్నాము అయితే సంపదే అంతా కాదు మనము దేవుణ్ణి కలిగి ఉన్నాం వెల్త్ ఇజ్ నాట్ ద బిగ్ థింగ్ డోంట్ లిఫ్ట్ ఫర్ మనీ సంపదే గొప్ప విషయం కాదు కేవలం డబ్బు కోసమే జీవించవద్దు అమ్యాజిన్ డ్రిల్లింగ్ దారింటు ఆ చైల్డ్స్ హైర్ బై 7 ఇయర్స్ ఓ గుర్తుంచుకోండి 7 సంవత్సరాల పిల్లవాడికి అవన్నీ నూరిపోయటం

And it was done by a mother single-handedly, because I don't know how much time the father had at home. Another example is Timothy. His mother. We read in 2nd Timothy in chapter 1. Paul says in verse 5, I am mindful of the sincere faith within you.

కష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు యూనికే వాళ్ళ అమ్మ ఏ విధంగా అయితే దేవునికి ప్రార్థించేదో యూనికే చూస్తూ ఉండేది వాళ్ళ అమ్మ చెప్తూ ఉండేది భయపడవద్దు చింతించవద్దు సమస్యలు వస్తూ ఉంటాయి కానీ దేవుడు సహాయం చేస్తాడు అనే విశ్వాసాన్ని ఆమె చూసి ఉంటుంది వాళ్ళ ఇంట్లో సమస్యలు ఆమె చూసేది ఏ సమస్య వచ్చినా కూడా ప్రార్థించే తల్లిని ఆమె చూస్తూ వచ్చింది ఆ విధంగా పెరుగుతూ వచ్చింది

but she came back. కానీ ఆమె మళ్ళీ తిరిగి వచ్చింది. The reason I say that is because she didn't marry a Jew. నేను ఆ విధంగా చెప్పడానికి కారణం ఏమంటంటే ఆమె ఒక యూదుడిని పెళ్లి చేసుకోలేదు. She married a Greek. ఆమె ఒక గ్రీకు దేశస్తుడిని పెళ్లి చేసుకుంది. And you read there in Acts chapter 16 that there was this man called Timothy verse 1. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయం వచ్చిన వాళ్ళు మనం చదువుతాము తిమోతి అని ఒక యవనస్తుడునేను. the son of a jewish woman who was a believer but his father was a greek. అతని తల్లి ఒక యూదురాలు మరియు విశ్వాసురాలు కానీ అతని తండ్రి ఒక గ్రీకు దేశస్థుడు హౌ టు దిస్ జ్యోయష్ ఉమెన్ గోన్ మ్యారీ ఈ యూదురాలైన విశ్వాసి ఒక గ్రీకు దేశస్థుడిని ఏ విధంగా పెళ్లి చేసుకుంది దౌస్ అ లా విసెస్ యు మస్ట్ నాట్ మ్యారీ నాన్ పీపుల్ పెళ్లి చేసుకోకూడదనే ఒక ధర్మశాస్త్ర నియమం కూడా ఉంది మస్ట్ బ్యాక్ బహుశా వెనక్కి వెళ్లిపోయి ఉంటుంది దిస్ గ్రీక్ ఇంట్రెస్టెడ్ మేకింగ్ కేవలం బహుశా డబ్బు సంపాదన మీద ఆసక్తి కలిగి ఉన్న గ్రీకు దేశస్తుని పెళ్లి చేసుకున్న తర్వాత ఒక అవిశ్వాసిని సో యు నో పాల్ డజంట్ టెల్ టిమోతి దిస్ సిన్సియర్ ఫెయిత్ విచ్ వాస్ ఇన్ యువర్ ఫాదర్ అందుకే పౌలు ఈ విధంగా చెప్పలేదు నీ అందు ఉన్న నిష్కపటమైన విశ్వాసము నీ తండ్రి దగ్గర నుండి నీకు వచ్చిందని ఫాదర్ నెవర్ హాడ్ ఫెయిత్ ఇట్ వాస్ ద మదర్ తండ్రికి విశ్వాసం లేదు కానీ తల్లికుంది విశ్వాసం ఇట్స్ గ్రేట్ ఎన్కరేజ్‌మెంట్ టు మదర్స్ తల్లలకు ఎంతో ప్రోత్సాహం ఇది your husbands take no interest in bringing up your children here's an example moses mother timothy's mother ఒకవేళ నీ భర్తకు నీ పిల్లలను పెంచే విషయంలో ఎటువంటి ఆసక్తి లేనట్లయితే ఇక్కడ మాదిరి మీకుంది తిమోతి యొక్క తల్లి మరియు మోషే యొక్క తల్లి A lot of backslidden women marry outside the will of God but when they get a child they repent. చాలా మంది ఆత్మీయంగా వెనక్కు జారిపోయిన వాళ్ళు ఆ స్త్రీలు ఏం చేస్తారంటే పెండ్లి చేసుకున్న తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత మరలా దేవుని దగ్గరికి వస్తారు They said, okay, I made a blunder in in my life and going to make up up for that by bringing up this child in the fear of God. నా జీవితంలో ఎంతో గొప్ప చేశాను ఈ బిడ్డను దేవుని భయంలో పెంచి ఆ తప్పు నేను సరిదిద్దుకోవాలి ఆ ఆ విధంగా విధంగా తన child నేను ఎక్కడైతే పడిపోయానో ఆ తప్పును సరిదిద్దుకోవడానికి నా బిడ్డను దేవుని అందు భయభక్తులు కలిగి పెంచుతాను ఫాదర్ వాజ్ బిజీ విత్ హిస్ మేకింగ్ మనీ అండ్ హిస్ బిజినెస్ తండ్రి అయితే డబ్బు సంపాదించట్లో తన వ్యాపారం చూసుకున్నట్లో ఎంతో తీరిక లేకుండా ఉన్నాడు టిమోతి హిస్ మదర్ స్పెంట్ టైం విత్ హిం టైం విత్ హిం కానీ తిమోతి యొక్క తల్లి అయితే తిమోతితో సమయం గడుపుతూ ఉంది సమయం గడుపుతూ ఉంది many great men of god have become that through the influence of their mothers who prayed for them and instructed them anekamandi daivajanulu variyokka తల్లి పెంపకంలో వారి యొక్క ఉపదేశంలో వారి యొక్క ప్రార్థనల ద్వారా ఆ విధంగా కాగలిగారు జాన్ వెస్లీ హడ్ ఎ వెరీ గాడ్ ఫియరింగ్ మదర్ హూ హాడ్ గివ్ బర్త్ టు అబౌట్ 19 చిల్డ్రన్ ఆఫ్ విచ్ 7 ఆర్ 8 డైడ్ జాన్ వెస్లీ యొక్క తల్లి ఎంతో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేది ఆమె పంతొమ్మిది మంది బిడ్డలకు జన్మనిచ్చింది అందులో ఏడెనిమిది మంది చనిపోయారు ఇట్ ఇస్ ఇన్ ది 1700స్ సంవత్సరములో జరిగింది బట్ ఈవెన్ దో షి హడ్ చిల్డ్రన్ షీ ఆమెకు పది పదకొండు మంది పిల్లలు ఉన్నా కూడా

అతర్వాత జాన్ వెస్లీ పేరుకి పెద్దవాడ అయ్యాడు హి నెవర్ హాడ్ చిల్డ్రన్ అతనికి పిల్లలు లేరు ద హి స్టార్టెడ్ ది మెథడిస్ట్ చర్చ్ విచ్ వాస్ వెరీ పార్ట్ ద మోస్ట్ పవర్ఫుల్ మూమెంట్ ఇన్ ది వరల్డ్ ఇన్ ది 1700స్ అతడు మెథడిస్ట్ సంఘమనే ఉద్యమాన్ని ప్రారంభించాడు ఆ 1700ల సంవత్సరములో ప్రపంచంలో అతి గొప్ప శక్తివంతమైన ఉద్యమమది ఇట్ ఇస్ వెరీ డిఫరెంట్ టుడే కానీ ఇప్పుడు ఆ సంఘం ఎంత వేరుగా ఉంది అండ్ wen he wanted to instruct parents in his churches he got his mother to write the instructions తన సంఘంలో తల్లిదండ్రులకు ఏదైనా ఉపదేశించాలంటే జాన్వెస్లి యొక్క తల్లి ఆ ఉపదేశంలో రాసిచ్చేది సో యూ టెల్ దీస్ పీపుల్ హౌ టు బ్రింగ్ అప్ చిల్డ్రన్ పిల్లల్ని ఏ విధంగా పెంచాలో నీవు చెప్పు ఈ తల్లిదండ్రులకు ఇట్ సో మచ్ రిస్పెక్ట్ ఫర్ ద వే హిస్ మదర్ బ్రాట్ హిమ్ అప్ తన తల్లి తన్ని ఏ విధంగా పెంచిందో దాని బట్టి అతడు ఎంతో గౌరవించేవాడు ఆమెను దట్ ఇస్ టిమోతీస్ మదర్ వాస్ లైక్ దట్ టు ఐ మీన్ తిమోతి తల్లి కూడా అదే విధంగా ఉంది షీ కుడ్ షీ వాస్ ఎ బ్యాక్ స్లైడ్ బట్ షీ రేస్డ్ ఇన్ అ పాస్టర్

ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి శిక్షించటము మరియు బోధించటం బోత్ వి మస్ డూ రెండు మనం చేయాలి నాట్ జస్ట్ డిసిప్లిన్ కేవలం శిక్షించటం మాత్రమే కాదు దర్ అల్లాడ్ ఆఫ్ ఫాదర్స్ ఈ విన్ ఇన్ ద వర్డ్ డిసిప్లిన్ అండ్ మదర్స్ ఈ లోకల్లో మనం చూసినట్లయితే అనేక మంది తల్లిదండ్రులు పిల్లలను శిక్షిస్తూ ఉంటారు రెడీ టు వాక్ దర్ చాయ్ పిల్లలను శిక్షించడానికి ఎంతో సిద్ధంగా ఉంటారు దాస్ నో యూజ్ ఇఫ్ యు డోన్ గివ్ ఇన్స్ట్రక్షన్ కానీ వారికి బోధించకపోతే ఎటువంటి ఉపయోగం ఉండదు దానివల్ల

Or if the father is away at work the whole day, then the mother has got to do the job. Anyway, the responsibility is on parents to bring up in the discipline and instruction of the Lord. So, what does that mean? Let me turn you to Psalm 90. This is a psalm that Moses wrote.

And while Moses was there, it says the Lord met him and tried to put him to death. What do you mean, tried to put him to death? I mean, God could kill a man any moment. I don't know what happened. Maybe Moses got seriously sick with a high fever on his way to Egypt to deliver the Israelites. He gets his high fever and he's about to die. ఏం జరిగిందో మనకు తెలియదు బహుశా మోషే ఐగుప్తుకు వెళ్ళే మార్గంలో బాగా జ్వరం వచ్చి చనిపోవటానికి సిద్ధంగా ఉన్నాడేమో వైఫ్ వస్ నాట్ జ్యూజ్ పర్సన్ వైఫ్ ఇస్ అ జెంటాయల్ ద డాటర్ ఆఫ్ సమ్ హీథన్ ప్రీస్ట్ భార్య యూదురాలు కాదు ఒక అన్య యాజకునికి కుమార్తెమే అండ్ దే బిగన్ టు సీ గాడ్ మరియు వారు దేవుణ్ణి వెతకటం ప్రారంభించారు అండ్ ఇట్ బికేమ్ క్లియర్ టు బోత్ దేమ్ ఇట్ ఈస్ బికాస్ యువ నాట్ సర్కంసైజ్ యువర్ సన్ కాబట్టి వాళ్ళిద్దరికీ స్పష్టంగా అర్థమైంది కుమారునికి సున్నతి చేయించినందున ఇది జరిగిందని హౌ ఇన్ ది వరల్డ్ ఆర్ యు గోయింగ్ టు లెట్ ఇజ్రాయెల్ ట ఓబే గాడ్స్ కమాండ్మెంట్స్ సో యు హావెంట్ డన్ ఇట్ ఇన్ యువర్ ఓన్ హోమ్ నీ సొంత గృహంలోనే దేవుని ఆజ్ఞలకు విదేయ చూపించకుండా ఇజ్రాయెల్ ప్రజలు ఆ దేవుని ఆజ్ఞలకు విదేయత చూపించినట్లుని ఏ విధంగా నడిపిస్తావు అండ్ జిప్పరాస్ వైఫ్ రియలైజ్డ్ ఇట్ వర్స్ 23 టook a flint and cut off her son's foreskin and threw it at Moses feet and said you're indeed a bridegroom of blood

ఇష్ట ప్రకారమే చేయ అన్నాడు జస్ట్ లైక్ హారమ్ ఫర్ ద సేక్ ఆఫ్ పీస్ ఇన్ హిస్ హోమ్ హి టోల్డ్ ఈ ఓకే హనీ ఇఫ్ యు ఇన్సిస్ట్ ఐల్ డిసోబే గాడ్ ఐల్ గివ్ మీ ద ఫ్రూట్ ఆదాము కూడా తన ఇంట్లో సమాధానం కలిగి ఉండాలని సరే నీకోసం నేను దేవునికి కూడా అవిదే చూపిస్తాను ఆ పండు ఇవ్వు తింటాను అన్నాడు సో దట్స్ వాట్ మోసిస్ డి మోషే అదే చేసాడు గాడ్ సెడ్ యు ఆర్ గోన లీడ్ పీపుల్ అండ్ యు కాంట్ ఈవెన్ బీ ద హెడ్ ఇన్ యువర్ ఓన్ హోమ్ నీవు ప్రజలను నడిపించబోతున్నావు కనీసం నీ ఇంట్లో అయినా నువ్వు యజమానిగా ఉండలేవా అని దేవుడు అన్నాడు

అది ఎంత తీవ్రమైన విషయం అంటే దేవుడు మోసేని ఇక్కడ పీపుల్ ఎవరైనా దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభు నీ ప్రజలను నడిపించడానికి ఉన్న ఒకే ఒక వ్యక్తి అయినా అని చెప్పినట్లయితే దేవునికి ఎనభై సంవత్సరాలు పట్టింది కావాలంటే దేవుడు ఇంకో మనిషికి ఇంకో ఎనభై సంవత్సరాలు శిక్షణ ఇవ్వగలడు

సరిగా పెంచకటం ఎంత తీవ్రమైన విషయమో తెలుసా నీకు దిస్ ద రీజన్ వై హస్ ఆఫ్ హిస్ వన్స్ బట్ లాస్ట్ దేవుని యొక్క ఇదే కారణము ఒకనొకప్పుడు వాళ్ళు దేవుని యొక్క అభిషేకాన్ని కలిగి ఉన్నారు కానీ తర్వాత పోగొట్టుకున్నారు బికాజ్ దే వాట్ టోల్ ఎందుకంటే వాళ్ళ భార్య యొక్క మాటలు వాళ్ళు విన్నారు వాళ్ళు ఏం చెప్తే దాన్ని చేశారు కాంప్రమైజ్ స్టాండర్డ్స్

He says, Lord, verse 16, let your work appear to your servants and your majesty to their children. Lord, we want our children to see your majesty. And for them to see your majesty, verse 17, let the beauty of the Lord our God be upon us.

యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రసన్నత నాలో కనబడను గాక అని మనం పాట పాడుతూ ఉంటాం ఆ మాట ఎక్కడి నుండి వచ్చింది లెట్ ద బ్యూటీ ఆఫ్ ద లార్డ్ ఆర్ గాడ్ బి अपॉन us సో దట్ అవర్ చిల్డ్రన్ కెన్ సీ యువర్ మాజెస్టీ మా కుమారులు నీ ప్రభావము చూచునట్లుగా మా దేవుడైన యెహోవా ప్రసన్నత మాമേదనుండును గాక అండ్ కన్ఫర్మ్ ద వర్క్ ఆఫ్ అవర్ హ్యాండ్స్ yes lord confirm the work of our hands

అది ప్రాథమికమైన విషయము ఈ వర్తమానము తరువాత భాగంలో కొనసాగించబడుతుంది